ఇక అసలు విషయానికి వస్తే ఆడవారు చాలా సున్నిత మనస్కులు అని మన పెద్దలే కాదు శాస్త్రాలు కూడా ఘోషిస్తూ ఉన్నాయి ఆడవారికి ఓర్పు మరియు చిరునవ్వు వారి ఆభరణాలు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతో ఓర్పుతో సహనంతో ఎదుర్కోగల శక్తి సమర్థత ఆడవారిలో ఉంది కాదు ఉండేది అని మనం ఇప్పుడు అనుకోవాల్సి వస్తుంది కారణం సాఫ్ట్‌వేర్ రంగం బలపడడం ధరించే దుస్తుల యొక్క ప్రభావం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ సీరియల్స్ పై ఇప్పటి యువతకి ఉన్న మక్కువ ఇంకా చెప్పాలంటే కుటుంబానికి ఒకరిద్దరు కావడం ఇవన్నీ తోడై స్త్రీ జాతికే అవమానం తెస్తున్నారు కొందరు స్త్రీలు కలియుగ ప్రభావమే అయ్యుండొచ్చుగాక అసలు శాస్త్రంలో ఏముందంటే స్త్రీకి 10 మంది సంతానం కలిగిన తర్వాత 11వ సంతానంగా తన భర్తే ఉంటాడట తనకు అలా సేవలు చేస్తుందట అంతటి ఓర్పు సహనం ఉన్న స్త్రీలు మరి ఇప్పుడు ఎందుకు ఇలా తయారయ్యారో అర్థం కావట్లేదు మరిన్ని విషయాలు శ్రీమతి జన్నలగడ్డ జ్యోతి గారి ద్వారా తెలుసుకుందాం హలో బదులు జై శ్రీరామనండి గత 23 సంవత్సరాలుగా ఎన్నో వేల జంటల్ని ఏకం చేసినటువంటి మేమే ముందుకొచ్చామండి ఇంకా ఎంత త్వరగా మీకు వివాహం చేయాలని మీరు చేయాల్సిందల్లా ఏం లేదు మీ మొబైల్లో టెలిగ్రామ్ అన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో మ్యాట్రిమనీ ఇండియా అన్నటువంటి ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే హిందువులైనటువంటి వారందరికీ కూడా ఉచితంగా సంబంధాలు చూసుకోవచ్చు మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మా వివాహ వ్యవస్థని ఇంతే పదిలంగా మన ముందు తరాల కథ చేయటం తల్లిదండ్రులకి అలాగే పిల్లలకి కూడా సరైన వయసులో మీ పిల్లలకి పెళ్లిళ్ళు చేయండి తల్లిదండ్రులకి సరైన వయసులో మీరు వివాహం చేసుకుని మీ దాంపత్య జీవితాన్ని ఆదర్శవంతమైన దాంపత్యంగా తీర్చిదిద్దుకోండి అని తెలియచేయటం పిల్లలకి మా యొక్క ముఖ్య ఉద్దేశం అండి మనం గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం కొన్ని వార్తలు అసలు మనం ఎటుపోతున్నాం అన్నటువంటి సందేహం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుందండి ఒక అబ్బాయికి పెళ్లి చేయాలన్నా అమ్మాయికి పెళ్లి చేయాలన్నా తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి కారణం ఏంటి అంటే ఏదైనా కానీ ఒక విషయం జరిగినప్పుడు మనకి చక్కగా సోషల్ మీడియా పెరిగిపోయింది కాబట్టి ప్రతి విషయం ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది ఈ నేపథ్యంలో కొంతమంది అది చూసి మంచి మార్గంలో వెళ్లే వాళ్ళు ఉంటారు కొంతమంది అది చూసి ఓహో ఇలా కూడా చేయొచ్చా అని నేర్చుకునేవారు ఉంటారండి ఈ మధ్య కాలంలోనే మనం చూస్తూ ఉన్నాం వివాహమై నెల రోజులు అవుతోంది ఈ నెల రోజుల్లోనే చక్కగా అన్యోన్యంగానే ఉన్నారు ఏరి కోరి వివాహం చేసుకున్నారు వాళ్ళ దగ్గర కట్నం లేకపోయినా అమ్మాయి వాళ్ళ దగ్గర చక్కగా వీళ్ళే పెళ్లి ఖర్చు అంతా పెట్టుకొని వాళ్ళకి శక్తి ఉన్నంతలో చక్కగా వివాహం చేసుకున్నారు చక్కగా అమ్మాయి కాపురానికి వచ్చింది ఇంకా కాళ్ళ పారాణి కూడా ఆరలేదు వాళ్ళ ఇంటికి కట్టినటువంటి తోరణాలు కూడా ఎండిపోలేదు ఇంతలోనే మరి ఆ అమ్మాయికి ఏమైందో ఏమో ఆయనతో ఎప్పుడూ అంటూ ఉండేది మధ్య మధ్యలో నేను నిన్ను ఇష్టంతోటే పెళ్లి చేసుకున్నాను అనేదిట ఒకటి రెండు సందర్భాలలో అంటే నాకు అసలు ఇష్టం లేదు అయినా ఇష్టంగా పెళ్లి చేసుకున్నాను అంటూ ఉండేదిట ఏమైందో ఏమో ఆ రోజు రాత్రి కూడా చక్కగా అందరూ కలిసే భోజనం చేశారు కుటుంబీకులంతా గదిలోకి వెళ్ళి పడుకున్న తర్వాత ఒకటేసారి రెండు సార్లు లేచి వచ్చిన తర్వాత భార్యతో అన్నట్టు ఎందుకు అన్నిసార్లు లేస్తున్నావు అంటే కడుపులో బాగాలేదు అని చెప్పింది మరి ఇలా అయిపోయిన తర్వాత కొంతసేపటికి తెల్లవారుచామున 2:30-3 గంటల సమయంలో బ్లేడ్ తీసుకుని భర్త వెనుక మెడ భాగాన్ని కోసేసిందండి వివాహమైన తర్వాత అసలు ఒక భర్తని చంపాలి అంటే భార్య మనసు అసలు ఒప్పుకోదండి ఎవరన్నా చంపుతున్నా తన ప్రాణాలైనా పణం కాబట్టి భర్త ప్రాణాలు రక్షించుకునేటటువంటి పతివ్రతలు పుట్టినటువంటి దేశంలో మనం పుట్టాము అదేంటండి భర్తను చంపాలనుకోవటం ఇంకొక రెండోసారి అతను లేచేసరికి ఏమైందా అని లేచి చూసుకునేసరికి రెండోసారి కూడా అతని పైన అటాక్ అయిపోయింది అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నామండి అసలు మన సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి దేశంలోనే మనం ఉన్నామా అసలు ఇంకెక్కడైనా ఉన్నామా అన్నటువంటి సందేహం కలుగుతుంది ఎవరో పరాయి వాళ్ళని నరుక్కున్నట్టు నరుక్కోవడం ఏంటంటే మొగుడు పెళ్ళాలు కలిసి ఉన్నప్పుడు